ఎప్పుడెప్పుడు కాలం నిన్ను పరీక్షిస్తుందో అప్పుడు నీ మనసు అటు విను, నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకో, ధైర్యంగా ముందుకు అడుగుపోయి విజయం నీదే అని మా నాన్న చెప్పిన మాటలు తలుచుకుంటూ నేను ఇప్పటివరకు నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా సక్సెస్ఫుల్ అవుతూనే వచ్చాను. నేను తెలుగువన్ రవిశంకర్గా మీ అందరికీ పరిచయం. అయితే చిన్నప్పటి నుంచి చూస్తున్న మా ప్రాంతం అక్కడ ఉన్నటువంటి దారిద్ర్యం, సౌకర్యాలేమి, మంచినీటికి ప్రజలు పడే ఇబ్బందులు, కటకట ఇవన్నీ చూసినాక ఇప్పటి వరకు వ్యాపార రంగంలో ఒక మెట్టు ఎక్కాం. ఆ మెట్టు నుంచి ప్రజలకు కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగువన్ ఫౌండేషన్ స్థాపించి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే అటువంటి కొన్ని కార్యక్రమాలు చేశాం. కానీ ఇది కొంతవరకే పరిమితం. మాకున్న పరిధులు, మాకున్న పరిమితులు కొంతవరకు చేయటం మాత్రమే సాధ్యమైంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే అధికారం మన చేతిలో ఉంటే ఇంకా ఎక్కువ మంది పేద ప్రజలకు సహాయపడగలమనే ఉద్దేశంతో నేను కూడా రాజకీయ రంగ ప్రవేశం చేద్దామని నిర్ణయించుకున్నాను. నా ప్రాంత ప్రజలందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే ఒక కొత్త తరం రాజకీయం అవసరం. ఆ మార్పు నేను తీసుకురాగలనే ఉద్దేశంతో నా రాజకీయ నా వ్యాపారాన్ని, కుటుంబాన్ని పక్కన పెట్టి పూర్తికాలం రాజకీయంలో దిగుదామని నిర్ణయించుకున్నాను. ఏ పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, నా ప్రాంతం గురించి నాకున్నటువంటి విజన్ ఏంటి అనేది వివరించడానికే నేను మీ అందరి ముందుకి వచ్చాను. ముఖ్యంగా నేను ఈ మధ్యకాలంలో అవినిగడ్డ నుంచి విజయవాడ వైపు కట్ట రోడ్డు అంటే వస్తున్నప్పుడు చూసిన కొన్ని దృశ్యాలు, ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించి మంచినీళ్లు అందించే ఏకైక కాలువ కేఈబీ కెనాల్. ఆ కేఈబీ కెనాల్ ద్వారా ప్రతి తీర ప్రాంతంలోని ప్రతి గ్రామంలోని వాటర్ ట్యాంక్స్కి మంచినీరు అందుతుంది. ఆ మంచినీరు, ఎందుకంటే చుట్టూ ఉప్పు నీరే, చుట్టూ కృష్ణమ్మ, ఒకవైపు కృష్ణమ్మ, రెండు వైపులు కృష్ణమ్మ, రెండు వైపులు సముద్రం, కానీ తాగటానికి మాత్రం మంచినీరు ఉండవు. దానికి ఏకైక మార్గం, మంచినీటికి మార్గం కేఈబీ కెనాల్ ద్వారా వచ్చే కృష్ణమ్మ నీరే. అయితే విజయవాడలో ఉన్నటువంటి కృష్ణ ఈ కేఈబీ కెనాల్ గట్ల మీద ఆక్రమణలకు గురైపోయి ప్రతి ఇంటి నుంచి హ్యూమన్ వేస్ట్ మొత్తం కూడా ఈ కాలువలోకి డంప్ చేస్తున్నారు. ఇది దశాబ్ద కాలంగా జరుగుతుందంట, నాకు ఈ మధ్యనే తెలిసింది. చూస్తే హృదయం ద్రవించింది. కింద ప్రాంతంలో వాళ్ళు తాగే మంచినీళ్ళలో మలమూత్రాలు కలిపి పంపిస్తుంటే అధికారులు నిర్లక్ష్యం చేశారు, రాజకీయ నాయకులు నిర్లక్ష్యం చేశారు. కనీసం ఆ ప్రాంతం మీద వందలాది సార్లు తిరిగి ఉంటారు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, కానీ ఒక్కళ్ళు కూడా ఇది అయ్యో ఇది ఘోరం, దిస్ ఇస్ ఇన్హ్యూమన్ అని ఒక్కళ్ళు కూడా ఆలోచించలేదు. ఆలోచించాలని వాళ్ళకి అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు తాగేది మినరల్ వాటర్, సామాన్య ప్రజలు తెచ్చేది కిలోమీటర్ లెక్క నడిచినైనా సరే ఆ చెరువులో నీరు. ఇటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి రాష్ట్రంలో ఏ ప్రాంత ప్రజలకి ఉండి ఉండదు. ఇది చూసినాక మనసు తరుక్కుపోయి ఏదో ఒకటి చేయాలి ఈ ప్రాంతంలో అని చెప్పి కొంతవరకు ప్రయత్నంగా కొన్ని మినరల్ వాటర్ ప్లాంట్లు నేను పెట్టగలిగాను, కానీ అవి సరిపోవు. ఇంకా వందలాది ప్లాంట్లు కావాలి, వందలాది గ్రామాలు కవర్ చేయాలంటే వందలాది మినరల్ వాటర్ ప్లాంట్లు కావాలి, దానికి నాకున్నటువంటి పరిధులు సరిపోవు. ఆ పరిధులు దాటి పనిచేయాలంటే రాజ్యాధికారం కావాలి, ఒక హోదాలో, ఒక చట్టసభలో ప్రవేశించి వాడి తరపున పోరాడే వ్యక్తిగా నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. దానికోసం అని చెప్పే ఈ రాజకీయ రంగ ప్రవేశం. ఇప్పుడు చూస్తుంటాను ఈ మధ్య పర్యటించినప్పుడు చాలా గ్రామాల్లో వింత వింత రోగాలు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా, ముఖ్యంగా నరాలకు సంబంధించిన వ్యాధులు, కీళ్ల వ్యాధులు, ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మనిషికి కావాల్సిన మూడిట్లో గాలి, నీరు, ఆహారం. గాలి దేవుడిచ్చాడు, ఆహారం వాళ్లే సంపాదించుకుంటున్నారు, నీరు కనీసం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, అధికారులు ఇవ్వాల్సిన కనీస బాధ్యత స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వటం. అది కూడా స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళు దాటిపోయినా కూడా ఆ ప్రాంతంలో, అది కృష్ణా జిల్లాలో, ఎవరు ఊహించలేరు కృష్ణా జిల్లా అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం జిల్లా అనుకుంటారు, కానీ మారుమూలన ఉన్నటువంటి దివిసీమ ప్రాంతంలో
ఈ రోజుకి స్వచ్ఛమైన నీరు అందట్లేదు. వందలాది గ్రామాలు చెరువులో నీరు తాగుతారు. ఆ నీరు కలుషితమై ముఖ్యంగా మలమూత్రాలతో కలుషితమైన నీరు అని తెలిస్తే సమాజం సిగ్గుతో తలంచుకోవాల్సి వస్తుంది. ఇటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇమీడియట్గా దాన్ని ఆపాలి, స్వచ్ఛమైన నీరు అందించాలి. ఇన్నాళ్ళుగా ఆ ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారు, కానీ ఒక్కళ్ళు కూడా ఈ ప్రాబ్లం గురించి పట్టించుకోలేదు. ప్రజల్ని వాళ్ళ కర్మకు వదిలేశారు. దాన్ని అరెస్ట్ చేయాలి ఇమీడియట్గా. స్వచ్ఛమైన నీరు అందించాలి. స్వచ్ఛమైన నీటితో పాటు సాగునీరు కూడా ఆ ప్రాంతానికి కట్టకట్టే, ఎందుకంటే వారి సాగు లాస్ట్లో ఉంటుంది. కెనాల్ లాస్ట్ పాయింట్స్ అంతా దివిసీమ ప్రాంతం, ఐలాండ్స్ కొన్ని ఉన్నాయి. అక్కడ మంచినీరు అందదు, సాగునీరు అందదు. దానికి ఒకటే ఒకటి మార్గం, వందలాది క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలిసిపోతుంటాయి. ఆ కలిసిపోయే నీటిని అక్కడ ఒక రబ్బర్ డ్యామ్ నిర్మించి దాన్ని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 365 రోజులు స్వచ్ఛమైన నీరు ప్రతి గ్రామానికి అందించాలనేదే నా మొట్టమొదటి టాస్క్ ద మూమెంట్ ఐ బికమ్ ఎన్ ఎమ్మెల్యే ఆఫ్ దట్ రీజియన్. అవినిగడ్డ ముఖ్యంగా దివిసీమ ప్రాంతం ఆర్థికంగా బాగా వెనుకబడిన ప్రాంతం. మత్స్యకారులు, రైతు కూలీలు రెక్కాడితే కానీ డొక్కాడు. వీరందరూ తమ పిల్లలు పై చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తే కుటుంబ పరిస్థితులు మారుతాయి, ఆర్థిక పరిస్థితులు మారుతాయి అనే ఉద్దేశంతో ఫీ రీఇంబర్స్మెంట్ వచ్చిన కొత్తలో వీరందరూ అప్పోసప్పో చేసి తమ పిల్లల్ని పై చదువులకు పంపించారు. క్వాలిటీ లేని సబ్స్టాండర్డ్ కాలేజెస్ ఈ పిల్లలందరినీ మాయి చేసి ఒక ఎంప్లాయబుల్ స్కిల్స్ ఇవ్వకోకుండా ఒక సర్టిఫికేట్ చేతిలో పెట్టి వీళ్ళని రోడ్డు మీదకి వదిలేశారు. పట్టా అయితే వచ్చింది కానీ వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం మాత్రం లేదు, ఎందుకంటే ఈ కాలేజెస్ అన్నీ కూడా చాలా సబ్స్టాండర్డ్ కాలేజెస్. ఇలాంటి పిల్లలు వేలాది మంది ఉన్నారు. అప్పులు పాలైపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమీ చేయలేని స్థితిగతిలో ఉన్నప్పుడు ఆ పిల్లలు ఇటు ఉద్యోగం రాదు, అటు కులవృత్తి కానీ వ్యవసాయం కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిరాశకు గురవుతున్నారు. అలాంటి వారిని కొంతమందిని మేము చేరదీసి డిజిటల్ మీడియా రంగంలో సంబంధించి వెబ్ టెక్నాలజీస్లోను, కంటెంట్ ప్రిపరేషన్లోను, సోషల్ మీడియా మార్కెటింగ్లోను, ఎస్ఈఓగాను, ఇలా ఆర్ జావా ప్రోగ్రామర్స్గాను, ఇలా రకరకాల మాకున్న పరిధిలో మేము కొంతవరకు చేయగలుగుతున్నాం. దీన్ని నెక్స్ట్ స్టెప్గా, వేలాది మంది పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి అవినిగడ్డ ప్రాంతంలోనే ఒక వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసి ఈ పిల్లలందరినీ కూడా రెడీ టు ద మార్కెట్ ఇన్ అన్ ఎంప్లాయబుల్ వే స్టేజ్కి తీసుకురావాలనే ఉద్దేశంతో నా రెండవ స్టెప్ ఉంటుంది. కనీసం అవినిగడ్డ నియోజకవర్గంలో సంవత్సరంలో 1000 మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలాగా వాళ్ళకి అవకాశం కల్పించడమే నా ప్రథమ కర్తవ్యం. ఉద్యోగాలతో పాటు డిజిటల్ మీడియా రంగం ఇస్ థ్రోయింగ్ అప్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ప్రతి ఒక్కరిని, ఎవరికైతే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కొంచెం ట్రైన్ చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా డెవలప్ చేసి డిజిటల్ మీడియా కాంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి 10 మందిని ఇంకా బతికించుకునే స్టేజ్కి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఒక మా డిజిటల్ మీడియా మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేస్తున్నాను. మా తెలుగు వన్ హెస్ ప్రూవ్డ్ టు బి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఆన్ డిజిటల్ మీడియా. ఈ ప్లాట్ఫామ్ని ఆ ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్కి ఎక్స్టెండ్ చేస్తాం. దే విల్ బి ఏబుల్ టు లీడ్ దేర్ ఓన్ లైఫ్ ఇన్ దేర్ ఓన్ విలేజెస్. అక్కడే ఒక ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేయగలుగుతారు, ఆ క్రియేట్ చేయించుతాము. అదే నా రెండవ కర్తవ్యం. ఇంకొక ముఖ్య విషయం, అవినిగడ్డ ప్రాంతంలో న్యాచురల్ రిసోర్సెస్ ఆయిల్ అండ్ గ్యాస్ అబండెంట్ క్వాంటిటీలో ఈ మధ్యకాలంలో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ ఆ ఎక్స్ప్లోరేషన్లో కానీ ఎక్స్ప్లోరేషన్ జరిగేటప్పుడు లోకల్ పీపుల్కి ఎవరికి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరగలేదు. అందరూ బయట ప్రాంతం నుంచి తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం. మా ప్రాంతంలో వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, మా నిరుద్యోగులకి, మా యువకులకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగిన ఒక్క నాయకుడు కూడా లేడు. రేపు ఈ డ్రిల్లింగ్ కంప్లీట్ అవ్వచ్చింది.
కొన్ని ఇండస్ట్రీస్ అయినా మా ప్రాంతంలో పెట్టి తర్వాతనే ఈ ప్రాంతంలోని గ్యాస్ ని ఆయిల్ ని బయటికి ప్రాంతానికి తరలించాల్సిందిగా నేను అవసరమైతే ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అదే నా మూడో కార్యక్రమం నా నాలుగో ఎజెండా మాది తీర ప్రాంతం ఇట్స్ ప్రోన్ టు నేచురల్ కలామిటీస్ ఒకవైపు కృష్ణమ్మ వరదలు రెండో వైపు బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చే తుఫాన్లు 77 సైక్లోన్ చూసాం చాలా హ్యూమన్ లాస్ తర్వాత 90 లో ఇంకో సైక్లోన్ వచ్చింది తర్వాత సునామీ వచ్చింది ఇలా రకరకాల ప్రకృతి వైపరీత్యాలు 77 లో సుమారుగా 30,000 మంది చనిపోయారు చనిపోవడానికి కూడా కారణం ఎవరికి పక్కా గృహం లేక వారిని వాడు కాపాడుకోలేక నీటిలో మునిగిపోయారు మేము ఇవన్నీ చూసినాక ఈ ప్రకృతి వైపరీత్యాలు చూసినాక మేము మా ఫౌండేషన్ తరపు నుంచి వందలాది గృహాలు కట్టించాం విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ డోనర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పుడు ఇంకా వేలాది మంది పూరిళ్ళల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్ళల్లో పాకల్లో ఉంటున్నారు ఇక్కడ వీరందరికీ పక్కా గృహాలు కట్టించితే ఎటువంటి విపత్తు వచ్చినా వారిని వారు కాపాడుకోగలరు కాబట్టి నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు సంఘాలని ప్రపంచంలో తెలుగు వారిని అందరినీ కూడా ఒక తాటికి మీదకు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రతి ఇల్లు పక్కా గృహంగా ఉండేలా ప్రయత్నించడం చేయటమే నా నాలుగో లక్ష్యం నా ఫిఫ్త్ ఎజెండా ఈ ప్రాంతంలో అనారోగ్యానికి గురయ్యే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు మా ఫౌండేషన్ తరపునే సుమారు 200 మంది పిల్లలకి మేజర్ ఆపరేషన్స్ చేయించాం లైఫ్ సేవింగ్ ఆపరేషన్స్ చిన్న చిన్న పిల్లలు అనారోగ్యం పాలవుతుంటే చూస్తే మన మనసు ద్రవిస్తుంది కానీ ఈ ప్రాంతం నుంచి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఒక ఐసీయూ ఫెసిలిటీ వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళాలి తీర ప్రాంతం నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరం ఇంత దూరం ప్రయాణించాలన్నా ఒక అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు నేను ముఖ్యంగా నా సంకల్పం ఏంటంటే ఇమిడియట్ గా ఒక అంబులెన్స్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి ప్రభుత్వ నిధులతో ఒక ఐసీయూ ఫెసిలిటీ కూడా ఒక స్థాయి హాస్పిటల్ ని అక్కడ నిర్మించాలనేదే నా ఐదో లక్ష్యం ఈ ఐదు లక్ష్యాలతో నా కార్యక్రమం మా ప్రాంతంలో అన్ని బాధలు తీరిపోతాయనైతే నేను అనుకోను ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి ఇవన్నీ సాధించాలంటే ఈ నాలుగు గోడల మధ్య కూర్చుని ఒక ఫౌండేషన్ ద్వారానో ఒక మీడియా ద్వారానో కొంతవరకు మాత్రమే సాధించగలం ఈ ప్రజల ఈ బాధల నుంచి వాళ్ళని విముక్తులు చేయాలంటే ప్రజల తరపున ప్రజాప్రతినిధిగా వాళ్ళ తరపున పోరాడాలి వాళ్ళ హక్కులు కాపాడాలి వారి నాయకుడుగా చట్టసభల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి గొంతెత్తి చాటాలి అప్పుడే వీటికి సొల్యూషన్ దొరుకుతుంది ఇప్పటి వరకు ప్రజలు మోసపోయారు మోసగించబడ్డారు ఓటేసి గెలిపించిన నాయకులు పదవుల్లో కూర్చున్నారు వాళ్ళ కుటుంబ పోషణ చూసుకున్నారు కానీ ప్రజల ఆలన పాలన అనేది పట్టించుకోకుండా ఇటువంటి వికృతమైనటువంటి మలమూత్రాలు కలిసిన నీళ్లు కూడా ఈ ప్రజలతో ఓటేసిన ప్రజలతో తాగించిన నాయకులు ఈ ప్రాంతం నుంచి వచ్చారంటే సిగ్గుతో ప్రతి ఒక్కళ్ళు తలదించుకోవాలి వీటికన్నిటికీ విరుగుడుగానే నేను రాజకీయంలోకి వస్తున్నాను నా సంకల్పం గట్టిది ఇది నన్ను నడిపిస్తుంది గెలిపిస్తుంది ఒక నాయకుడిగా నిలబెడుతుంది దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి నన్ను ప్రోత్సహించండి నా వెంట రండి నన్ను ఆశీర్వదించండి